హాయ్ అందరికి నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తిరుమలలో ఏడు కొండల చరిత్ర, వాటి వెనుక పరమార్థం గురించి తెలుసుకుందాం. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే చాలా చరిత్ర పురాణాలు ఉన్నాయి. అయితే ఆ ఏడు కొండలు సాలగ్రామాలే. ఈ ఏడు కొండలు మహర్షులు, అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశాలే. తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనది అయితే కాదు. వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, ఇలా ఏడు కొండల గురించి ఈరోజు చెప్పుకున్నాం. ముందుగా వృషభాద్రి గురించి చెప్పుకున్నాం. వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సాంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి నాలుగు కొమ్మలు ఉంటాయి, మూడు పాదాలు, భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు. వాక్కు అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదం అంటే ప్రమాణం. వేదమే ప్రమాణం, వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు. ఇక రెండవది వచ్చేసి నీలాద్రి. నీలాద్రి అంటే స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన ఏడు కొండల్లో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారని చెబుతారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీదే రూపొందిందే. కనుక తలనీలాల సమర్పణ అనేది భక్తుల యొక్క అహంకారాన్ని విసర్జనకు గుర్తుగా నీలాద్రి కొండ. చేయవలసిన పనులు, నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైన దాని వల్ల ఇహంలోని పరంలోకంలోను సుఖాన్ని పొందుతాడు. మూడవ కొండ వచ్చేసి గరుడాద్రి. గరుడాద్రి అంటే పక్షి. ఉషనిషత్తులు జ్ఞానాన్ని పొందడము, షడ్ అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు, మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది, ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేనివాడు భగవానుడు. భగవాన్ ఐశ్వర్య బలం, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండం అయినవాడు అని అర్థం. ఇలా ఉన్నవాడు కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుని జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. ఇకపోతే నాలుగవ కొండ అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు, ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం. కంటికి కాటుక ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు. ఐదవ కొండ వచ్చేసి శేషాద్రి. ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు, వాడికి క్రోధం ఉండదు, వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు తుల్యనింద స్తుతిర్ మౌని శ్లోకం చెప్పారు. తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంత బ్రహ్మమే అనుకునే వాడికి భయం ఉండదు. ఎప్పుడు ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం. ఆరవ కొండ వచ్చేసి వెంకటాద్రి. వేం పాపం, కట తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి, అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనబడుతుంటారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారంట. అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకలా ఉంటారు, ఆయనకే అర్పణం అనడం. అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం. తర్వాత నారాయణాద్రి ఏడవ కొండ. అంటే తుల్య వ్యవస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మంగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటాచల తిరుమల శ్రీనివాసుని మనసారా కొలవడం అంటే నా భూతం, నా భవిష్యత్తు. తిరుమల ఏడు కొండల యొక్క పరమార్థం. పార్ట్ టూలో ఏడు కొండలు, ఒక్కొక్క కొండ ఎలా ఏర్పడిందో వాటి గురించి తెలుసుకుందామా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పార్ట్ టూలో కలుద్దామా. ఈ ఏడు కొండల గురించి పూర్తి వివరాలు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.